మన అందరం కూడా టీవీలలో చూస్తుంటాం, పొద్దుగాల 7 గంటలకు టీవీ పెట్టంగానే సుప్రభాతం అయిపోయిన మరు నిమిషానికే మొదలైతాయి దేశ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు, తెలుగు బిడ్డల సమస్యలు అన్నిటినీ గూర్చి వివరిస్తూ భారతీయతను తలకెత్తుకొని మొత్తం అందరూ కూడా సమాజంలో అందరూ బాగుండాలని కోరుతూ వారి మాటల్ని తూటాలుగా వేలుస్తూ ఎప్పుడు కూడా మనందరికీ దగ్గరగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ పెద్దలు కృష్ణా సాగర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన అందరి చప్పట్ల మధ్యన వారిని సగౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. స్పోక్స్ పర్సన్ ని ఆహ్వానించేటప్పుడు కొంచెం మాటలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఎందుకనంటే వారి పనే మాటలు కాబట్టి. వారికి మరొకసారి ఆట తెలంగాణ తరఫున కరతోలధనులతో అందరికీ నమస్కారం. చిన్న సందేశం ఇచ్చే ముందు భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి స్మరించుకుందాం. మీ అందరి కోఆపరేషన్తో భారత్ మాతాకి, అంటే మనం భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం గట్టిగా మన భారతీయతను దాటుకుందాం. భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. అది మీరు అనండి. చైర్మన్ కరుణాకర్ మాధవరం గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఏటీఏ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, ఇతర బోర్డ్ మెంబర్స్ ఆఫ్ ఏటీఏ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కమిటీస్, యాడ్హాక్ కమిటీస్, వాలంటీర్స్, నా సహచర రాజకీయ నాయకులు, రాష్ట్రం నుంచి వచ్చిన వారు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు, తర్వాత మీడియా మిత్రులు, ఏటీఏ మెంబర్స్, వారి ఫ్యామిలీస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలంగాణ మహాసభలు హ్యూస్టన్లో జరగడం, ఈ మహాసభలకు దగ్గర దగ్గర 12 దేశాల నుంచి ప్రతినిధులు రావడం, 35 దేశాల నుంచి తెలంగాణ సంఘాల మద్దతు ఉండడం, హ్యూస్టన్ నగరంలోనే ఉన్న అన్ని సంఘాల మద్దతు ఉండడం, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంత పెద్ద మహాసభలు హ్యూస్టన్లో జరగడం, దానికి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతినిధిగా నన్ను ఆహ్వానించడం చాలా గర్వంగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. మా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మా భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి గారు కూడా ఈ సభలకు రావాల్సి ఉండే, కానీ అక్కడ రాజకీయంగా వారు ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి మాకు ఒక జన చైతన్య యాత్ర నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో కాబట్టి వారిద్దరూ రాలేకపోయారు. కానీ వారి అభినందనలు ఏటీఏ నాయకత్వానికి, ఏటీఏ మెంబర్స్కి, ఈ మహాసభలకు అందించవలసిందిగా నాకు చెప్పడం జరిగింది. వాళ్ళ తరఫున అభినందనలు మీకు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తరఫున, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ తరఫున మీ అందరికీ, ఏటీఏ మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. నేను 2 విషయాలు చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే చాలామంది నాయకులు మాట్లాడాల్సి ఉంది. మొదటి విషయం, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో తెలంగాణ ఆర్గనైజేషన్ చాలా ప్రొఫెషనల్గా, ఏటీఏ తెలంగాణ చాలా ప్రొఫెషనల్గా కండక్ట్ చేస్తూ ఉన్న ఈ కన్వెన్షన్ అయితే ముందుకు పోతూ వయబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని నేను యాజ్ అ స్ట్రాటజిస్ట్గా ఆలోచిస్తే
ఈ విషయంలో చాలా క్లియర్గా మనం ముందుకు పోవాలని నాకు అనిపిస్తూ ఉన్నది. జస్ట్ సూచన మాత్రమే, ఐఎమ్ నాట్ హియర్ టు లెక్చర్ యూ. మీరందరూ ఇక్కడికి ప్రొఫెషనల్ రీజన్స్ కోసం వచ్చిన, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రొఫెషనల్స్ గానే కాకుండా ఆంటర్ప్రినర్స్ గా స్థిరపడడం జరిగింది. కాబట్టే మనకి ఇంత అఫ్లూయెంట్, ఇంత స్ట్రెంగ్త్, ఇంత విజిబిలిటీ ఈరోజు ఉన్నది కమ్యూనిటీకి. అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే కంటిన్యూ చేయాలంటే ఆర్గనైజేషన్ సచ్ యాజ్ దిస్, మన సభ్యత, సంస్కారం, సాంప్రదాయం ఇదే కాకుండా వాటిని ఎట్లా రక్షించాలి, అదే కాకుండా ఫ్రెటర్నిటీ డెవలప్మెంట్, మంచి బిజినెస్ ప్రాక్టీసెస్, ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్, దాని తర్వాత ప్రొఫెషనల్ ఎంగేజ్మెంటు, హ్యాండ్ హోల్డింగ్, ఇది చేయకపోతే చాలా ప్యాషన్తో స్టార్ట్ చేసిన స్టార్టప్స్, స్మాల్ టైమ్ బిజినెసెస్ అవి ఎస్టాబ్లిష్ అయ్యి సస్టైన్ కాకపోవడం అనేది జరుగుతుంది. ఎకనామిక్ సైకిల్స్ ఉంటాయి, పాలసీ సైకిల్స్ ఉంటాయి. కాబట్టి మై రిక్వెస్ట్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏటీఏ ఈజ్ టు ఆల్సో ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్ ఇన్ టు హ్యాండ్ హోల్డింగ్ ద బిజినెసెస్ ఆఫ్ ద కమ్యూనిటీ. కాబట్టి అంటే 90% ఆఫ్ ద బిజినెసెస్ డు నాట్ సీ ద ఫిఫ్త్ ఇయర్. ఐ థింక్ ఆల్మోస్ట్ 30-35% ఆఫ్ ద బిజినెస్ డోంట్ సీ ద సెకండ్ ఇయర్ ఆల్సో. మీకు ఒక సస్టైనబుల్ మోడల్ ఉండదు ఎప్పుడు ఇకానమీలో. కాబట్టి ఆ ఇకానమిక్ థ్రెట్స్ని, పాలసీ థ్రెట్స్ని తట్టుకోవడానికి మీరు ఈ ఎనేబులింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలని నా సూచన. అది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారానే చేయాలని. రెండవది, మనం ఇక్కడికి వచ్చి, ఇక్కడ చాలామంది మీరు రెసిడెంట్స్ అయి ఉంటారు, చాలామంది సిటిజన్స్ కూడా అయి ఉంటారు ఆల్రెడీ. కాబట్టి వీ కెనాట్ స్టిల్ లివ్ లైక్ ఎన్ ఐలండ్. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ వాల్యూస్ విత్ అమెరికన్ వాల్యూస్ అనేది చాలా ఎసెన్షియల్ అని నేను భావిస్తాను. మనకు మనం కంప్లీట్గా ఐరన్ కర్టెన్ వేసుకోకుండా ఈ ఇంటిగ్రేషన్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ తెలంగాణ ఫ్యామిలీస్ ఇక్కడ అయితే ఉన్నాయో, తెలుగు ఫ్యామిలీస్ అయితే ఉన్నాయో, వారు ముందుకు పోయి కంప్లీట్ మెయిన్ స్ట్రీమ్ కావడానికి కన్ఫ్యూజన్ ఉండకుండా సెకండ్ జనరేషన్కి ఈ వాల్యూ ఇంటిగ్రేషన్ అనేది నాకు అవసరం అనిపిస్తుంది. కాబట్టి పిల్లలు ఇంట్లో చూసేది నేర్చుకోవాలన్నా, ఎన్వైరన్మెంట్ చూసి నేర్చుకోవాలన్నా బయట అన్న దాని మీద కొంచెం మీమాంస ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఏటీఏ ఆల్సో టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్ ఫర్ ఫ్యామిలీ వాల్యూ, అంటే కన్సాలిడేషన్ ఆఫ్ బోత్ అమెరికన్ అండ్ ఇండియన్ వాల్యూస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సేమ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఇది రాజకీయ ప్లాట్ఫామ్ కాదు కాబట్టి మేము రాజకీయంగా ఏం మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈ రెండు సూచనలు మీకు చేద్దామనిపించింది. నన్ను ఈ వేదికకు పిలవడం, నాకు మాట్లాడడానికి ఈ ఆపర్చునిటీ ఇవ్వడం, దీనికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అదే కాకుండా ఈ మహాసభలకి రెండు థీమ్స్ తీసుకున్నారు మీరు, చాలా అర్థవంతమైన థీమ్స్, చాలా గమనించాల్సిన, గౌరవించాల్సిన థీమ్స్. ఒకటి మహాకవి సినారే గారికి ఈ మహాసభలను అంకితం చేయడం, రెండవది ద మోస్ట్ డిస్ట్రెస్డ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నదో దాన్ని మీరు హైలైట్ చేస్తూ రైతే రాజు అని చెప్పడం, దాన్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తుంచుకునే విధంగా మా అందరికీ స్పెషల్లీ మీరు చెప్పడం చాలా చాలా సమంజసమైన విషయం. రైతు గురించి ఆలోచిస్తేనే వెంట్రుకలు లేస్తా ఉన్నాయి నాకు ఇక్కడ. ఐఎమ్ గెటింగ్ గూస్ పింపుల్స్ బికాజ్ అందరినీ ఫీడ్ చేసే రైతే ఈరోజు అందరికంటే అట్టడుగున ఉండడం సోషో ఇకానమిక్ స్టేటస్లో, అది కాక చాలా విపత్కరమైన పరిస్థితుల్లో మొత్తం సెక్టర్ అంటే దేశవ్యాప్తంగా ఉండడం చాలా బాధాకరం. దాన్ని ఏ విధంగా బాగు చేయాలన్నది తప్పకుండా కూడా మీరు రాబోయే సెషన్స్లో డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ విషింగ్ వెరీ ప్రొడక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ సెషన్స్ ఇన్ ద నెక్స్ట్ 2 డేస్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ ఫ్యాంటాబ్యులస్ వరల్డ్ తెలంగాణ కన్వెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ. నమస్కారం.